సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేమింగ్ విత్ రవి సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే రివైవల్ పాయింట్స్ గురించి అనమాట సో మనకి ర్యాంకుడ్ మోడ్లో అయితే ఈ రివైవల్ పాయింట్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో దీని గురించి అయితే మన గరిన బాబాయ్ ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చేసాడు సో దాని గురించి మీకు ఈ వీడియో ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ వీడియోకి మాత్రం డెఫినెట్గా లైక్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే రివైవల్ పాయింట్స్ గురించి చాలా అంటే చాలా అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నాడు మన గరీనా బాబాయ్ సో దీని గురించి అయితే మనం ఫుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం సో వీడియోలోకి వెళ్ళిపో అండ్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే ఫ్రెండ్స్ మీ అందరికీ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సో మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది సో ప్లీజ్ అన్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బిల్లైక్ ఆల్పడి ట్యాప్ చేశారంటే సో మీకోసం ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా వచ్చేసాయి ఓకే అండ్ మీరు ఇంకా వీడియో లైక్ చేసారలేదో సో ప్లీజ్ లైక్ చేస్తే లైక్ చేసేయండి సో ఇప్పుడైతే మనం ఇంకా ఎలాంటి లేదు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోవం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఫ్రెండ్స్ మీకైతే తెలుసు మనకి ర్యాంక్ మోడ్ ద్వారా రివైవల్ పాయింట్స్ యాడ్ చేశాడు మన గరినా బాబాయ్ సో ఎప్పుడైతే ఈ రివైవల్ పాయింట్స్ వచ్చాయో అప్పటి నుంచి మనకి ర్యాంక్ పోస్టింగ్ చేయడం చాలా కష్టమైపోతుంది సో మీ అందరికీ తెలుసు కదా సో లాస్ట్ సెకండ్ జోన్కి వరకు కూడా స్టిల్ ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ ఉంటున్నారు అంటే సో మీరే అర్థం చేసుకుంటే ఎంత కష్టంగా ఉంటుంది అనేది బట్ ఈ ఓబి ట్వంటీ ఎయిట్ తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇంత కష్టం ఉండదు ఎందుకంటే ఈ రివైవల్ పాయింట్ ఏదైతే ఉందో దాంట్లో చాలా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాడు మనకు బాబాయ్ సో ఏమేమి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాడని చెప్పేసి చెప్తాను సో ప్రజెంట్ వచ్చేసి మనకి ఇన్ గేమ్లో సో ప్రజెంట్ ర్యాంక్ మోడ్లో వచ్చేసి మనకి నైన్ రివైవల్ పాయింట్స్ ఉంటాయి ఈ ఓబీ ట్వంటీ ఎయిట్ తర్వాత ఒకటి తగ్గించి ఎయిట్ చేస్తున్నాడు అండ్ ఇదే కాకుండా రివైవల్ పాయింట్ కూల్ డౌన్ టైం ఉంటుంది కదా సో ప్రెంట్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ సెకండ్స్ ఉంటే అండ్ ఓవీ ట్వంటీ ఎయిట్ తర్వాత వన్ ఎయిటీ సెకండ్స్కి ఇంక్రీజ్ అంటే రివైవల్ పాయింట్ యొక్క కూల్ డౌన్ టైం అనేది ఇంక్రీస్ అంటే ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ అది రికవర్ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఓకే అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే టైం టు క్యాప్చర్ ద రివైవల్ పాయింట్ అంటే మన టీమ్మేట్కి మనం రివైవ్ ఇస్తాం కదా సో ఆ టైంని కూడా ఇంక్రీజ్ చేశారు సో ప్రెజెంట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ సెకండ్స్లో మనం ఏంటంటే మన టీమ్మేట్కి రివైవ్ ఇచ్చేస్తాం మనమే కాదు ఆపోజిట్ ఎనీ కూడా అలాగే చాలా తక్కువ టైంలో వాళ్ళ మేట్కి ఏంటంటే రివైవ్ ఇచ్చేస్తున్నాడు బట్ ఈ ఓవీ ట్వంటీ ఎయిట్ తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ టైం అనేది చాలా ఇంక్రీజ్ చేశాడు ఫోర్టీన్ సెకండ్స్ డైరెక్ట్ థర్టీ త్రీ సెకండ్స్కి ఇంక్రీజ్ చేశాడు అంటే సో ఎమీ అయినా సరే మనమైనా సరే ఒక గ్లూ వాల్ వేసి ప్రజెంట్ సిచువేషన్ ఒక గ్లూవాల్ వాల్ వేసి ఈజీగా రివైవ్ చేస్తున్నాం కదా బట్ ఈ ఓబీ ట్వంటీ ఎయిట్ తర్వాత ఒకటి కాదు కదా సో త్రీ ఫోర్ గ్లూ వాల్స్ వేసినా కూడా ఎనిమీస్ మనమే అటాక్ చేసి ఈజీగా కిల్ చేసి వెళ్ళిపోతారు సో అంత అయితే టైం ఇంక్రీజ్ చేశారు సో నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ సో మీకు ఎలా అనిపించిందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది ఎనిమిని చంపడానికైనా సరే ఎనిమిది మనల్ని చంపడానికైనా సరే సో కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తున్నాడు అనుకుంటున్నాను సో మీకు ఈ అప్డేట్ ఎలా అనిపించిందని చెప్పేసి ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే ఫ్రెండ్స్ మనకి వండింగ్ మెషిన్లో ఉన్నటువంటి రివైవల్ కార్డ్స్ ఉన్నాయి కదా సో వాటిని కూడా రిమూవ్ చేస్తున్నాడు సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు సో ఇది వచ్చేసి మన అడ్వాన్సర్ సర్వర్కి సంబంధించిన వీడియో క్లిప్ అనమాట సో దీంట్లో మనకి రివైవల్ కార్డ్ లేదు అండ్ అలాగే గ్లూ వాల్స్ సో ఈ రెండింటినీ కూడా రిమూవ్ చేస్తున్నాడు సో ఫ్రెండ్స్ ఇక్కడ కొత్తగా కూడా యాడ్ చేశాడు కొత్త ఐటమ్స్ యాడ్ చేశాడు సో అవేంటన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అమోస్ యాడ్ చేసాడు అండ్ అలాగే వెస్ట్ రిపేర్ కిట్ సో ప్రజెంట్ వచ్చేసి మనకి వెస్ట్ రిపేర్ కిట్ లేదు కదా సో ఈ ఓబీ ట్వంటీ ఎయిట్ తర్వాత మనకి ఈ వెస్ట్ రిపేర్ కిట్ కూడా యాడ్ చేయబోతున్నాడు వెస్ట్ రిపేర్ కిట్ ఓకే సో ఫ్రెండ్స్ మీకు ఈ అప్డేట్ ఎలా అనిపించింది సో నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది సో మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఆ రివైవల్ కార్డ్ తీసేశాడు కదా చాలు సో నేనైతే నిజంగా చాలా హ్యాపీ సో మీకు తెలుసు కదా ర్యాంక్ పుషింగ్లో స్టిల్ ఫార్టీ మెంబర్స్ ఉంటున్నారు లాస్ట్ సెకండ్ జోన్ వరకు సో రీజన్ ఈ రివైవల్ కార్డ్స్ సో సింపుల్గా వాళ్ళు ఏంటంటే ఆ టోకెన్స్ కలెక్ట్ చేసి సో ఒకరు ఏంటంటే వెండింగ్ మిషన్ లేదంటే రివైవల్ పాయింట్ దగ్గర ఉంటున్నారు సో మిగతా ముగ్గురు ఫుల్ రష్ చేస్తున్నారు సో అలా చచ్చిపోయిన వెంటనే వాళ్ళు రివైవ్ అని ఇచ్చేస్తున్నారు సో అలా ఉందన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్ సో ఫ్రెండ్స్ మీకు ఈ అప్డేట్ ఎలా అనిపించింది సో మీకు నచ్చిందా లేదని చెప్పేసి కింద కామెంట్ చేసినా కామెంట్ అండి సో ఐ థింక్ అందరూ హ్యాపీగానే ఉంటారు ఎందుకంటే రివైవల్ కార్డ్స్లో చాలా అడ్జస్ట్మెంట్ చేశారు అండ్ రివైవల్ కార్డ్స్ తీసేసాడు గ్లూ వాల్స్ తీసేసాడు చాలా అంటే చాలా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాడు ఈ ఓబి ట్వంటీ ఎయిట్ తర్వాత సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో టాపిక్ టాపిక్కి ఐ హోప్ మీకైతే వీడియో అర్థమైంది అనుకుంటున్నాను అండ్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే మర్చిపోదన్న ప్లీజ్ మళ్ళీ అడుగుతున్నాను ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన చెప్పే లేకనే ఆల్పర్నేట్ యాప్ చేసేసారంటే సో మీకోసం ఎలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా వచ్చేసాయి ఓకే సో ఫ్రెండ్స్ మనం మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేస్తాం మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్దాం అంటే దెన్ బాయ్